हेलो अंडी, वेलकम बैक टू मै चैनल। नेनु कूल ड्रिंक बॉटल्स उंटाई कदा, वीटिनि यूज चेसी अंदमैन मूडु ऐडियालु अयिते शेर चेस्तुन्नानु। मरी वीडियोनि स्किप चेयकुंडा चिवरि वरकु चूसेयंडि। वीडियो नच्चिते तप्पकुंडा ओक लाइक चेयंडि। अलागे मी ऐडियास् एमैना नाकु शेर चेयालि अनुकुंटे इंस्टाग्राम ऐडि किंद डिस्क्रिप्शन लो इस्तानु। तप्पकुंडा मी ऐडियास् नि नातो शेर चेसुकोवच्चु। मुंदुगा इला कूल ड्रिंक बॉटल नि तीसुकोंडि। इक्कड नेनैते लीटर बॉटल तीसुकुन्नानु। సో దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। కింద ఉన్న బేస్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి మిగతా పార్ట్ మొత్తాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు ఇలా చిన్న మూత ఒకటి తీసుకొని రౌండ్ గా కట్ చేసుకోండి। కొంచెం కష్టమని మీకు అనిపిస్తుంది కానీ చాలా ఈజీ, అసలు కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు। ఖాళీ టైంలో ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈజీగానే। ఒక వన్ అవర్ కూర్చున్నారంటే మీకు ఇది రెడీ అయిపోతుంది। చక్కగా ఉంటుందండి చూడడానికి। మనం బయట చాలా డబుల్ ఖర్చు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము, అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ పాలిష్ కానీ లేదంటే పెయింట్లైనా వేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే శారీస్కి క్లాత్కి వాడతాం కదా ఆ పెయింట్లు, అలాగే నెయిల్ పాలిష్ రెడ్ పర్పుల్ రెండు వాడాను। సో ఇవన్నమాట ఇలా రెడీ చేసుకొని వీటికి హోల్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పై పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇలా పెయింట్ వేసుకొని దానికి కూడా ఇలా పంచింగ్ మిషన్తో హోల్స్ చేసుకోవాలి। దూరం దూరంగానే చేసుకోండి। ఇక్కడ నేను పై పార్ట్ ఏదే తీసుకున్నానంటే మనకి 2.5 లీటర్ వస్తుంది కదా, సో దాని పై పార్ట్ తీసుకున్నాను పై భాగాన్ని। దానికి నేను 7 హోల్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి చిన్నగా ఉంటే చూడడానికి బాగోదు, ఎంత పెద్దదిగా అనిపిస్తే పై పార్ట్ అంత బాగుంటుంది అన్నమాట అందుకని। ఇప్పుడు ఒక దారం తీసుకొని ఇవి వచ్చి మన చీరకి వేసుకోగా మిగిలినవండి। మీరు గజ్జలు కనుక తీసుకుంటే ఇంకా బాగుంటుంది। నాకైతే ప్రస్తుతానికి గజ్జలు అవైలబుల్లో లేదు కాబట్టి వేశాను। నాకు గజ్జలు దొరికినప్పుడు ఖచ్చితంగా వీటి ప్లేస్లో నేను అవి మూవలు అంటాం కదా వాటిని అయితే ఫిక్స్ చేసుకుంటాను। మీరు షాపుకి వెళ్తే 15 రూపాయలు ఏమో తీసుకుంటారండి, చక్కగా మీకు చాలా వాటికే యూజ్ చేసుకోవచ్చు। ఇలా ఒక మొవర్కి కట్టుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ రింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా ముళ్ళు వేసుకొచ్చుకోవాలి। ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి మళ్ళీ వేరే కలరు, ఇక్కడ నేను ఒక దారానికి 5 కలర్స్ వేస్తున్నాను, సో మీ ఆప్షన్, ఒకే దారానికి సేమ్ కలర్ వేసుకునైనా వేసుకోవచ్చు। ఇలా ముళ్ళు వేసుకుంటూ ఒక్కొక్క దాన్ని కొంచెం కొంచెం గ్యాప్ వదులుకుంటూ ముళ్ళు వేసుకోవాలి। తర్వాత దీన్ని మనం ఆల్రెడీ పై పార్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో దానికి ఇలా ఆ హోల్లో నుంచి దీన్ని ఇలా ముళ్ళు వేసేసుకోవాలి। అన్నిటినీ ఇలా వేసేసుకోవాలండి, 7 రంధ్రాలు ఉన్నాయి, 7 రంధ్రాల్లోనూ ముళ్ళు వేసుకోవాలి। తర్వాత ఇలా ఒక చిన్న లేస్ తీసుకున్నాను, లేస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే టేప్ ఉంటుంది కదండి, టేప్ మన పిల్లలు యూజ్ చేస్తుంటారు మంచి డిజైన్గా ఉంటాయి కదా, సో ఆ టేప్స్ అయినా కూడా తీసుకొని అతికించుకోవచ్చు। తర్వాత ఇలా ఒక చిన్న మూత తీసుకోండి, క్రీమ్స్ కానీ పేస్ట్లకు కానీ వస్తూ ఉంటాయి ఆ మూత అన్నమాట, దీనికి ఇలా చిన్న హోల్ చేసుకోవాలి। సో నేను ఇది పెయింటింగ్కి మ్యాచ్ అవుతుందని ఈ మూత తీసుకున్నాను। దీనికి ఇలా దారంని 4 పోగులుగా చేసుకొని ఇలా ఏదైనా పుల్ల సాయంతో కానీ లేదా ఇలా సిజర్ సాయంతో కానీ ఈ 4 లోపలికి వెళ్ళేలాగా చూసుకొని ముడి వేసుకోండి, 2-3 ముళ్ళు గట్టిగా వేసుకోండి దారం బయటకు వచ్చేసేయకుండా। సో ఇలా వేసుకున్న తర్వాత మూతని గమ్ సాయంతో గట్టిగా అతికిచ్చేసేయండి। ఇప్పుడు మనం దీన్ని గార్డెన్లో కానీ లేదంటే ఇంటి ముందు వరండాలో కానీ పెట్టుకుంటే గాలికి చక్కగా ఊగుతూ మూవలు పెట్టుకుంటే చాలా మంచి ప్లెజెంట్గా ఉంటుందండి, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది, చూసారు కదా। మనం ఒక్కసారి ఇలా తిప్పి వదిలేస్తేనే ఎన్నిసార్లు ఊగుతూ తిరుగుతూ ఉందో, పైన నేను కాదండి పిల్లలు అలా డౌట్స్ పెట్టారు, సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు సెకండ్ టిప్ అండి, మన కింద పార్ట్ పక్కన పెట్టేమన్నాను కదా, సో దాన్ని యూజ్ చేస్తున్నాను। ఇలా ఒక లావుగా ఉన్న ఏదైనా ఇనుప కమ్మీని తీసుకొని వేడి చేసుకొని ఇలా వీటికి రంధ్రాలు పెట్టుకోవాలి। ఇక్కడ నేను చూసారు కదా 6 రంధ్రాలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నేను। తర్వాత ఇక్కడ నేను నోట్బుక్ యొక్క అట్ట పైన ఉంటుంది కదా డిజైను, దాన్ని తీసుకున్నాను, ఇక్కడ వచ్చి ఇలా లైన్ ఉంటే దాన్ని తీసుకున్నాను అన్నమాట। సో మీకు నచ్చిన ఫ్లవర్ కానీ ఏదైనా మీకు నచ్చిన డిజైన్ని తీసుకొని కరెక్ట్గా ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని గమ్ సహాయంతో అతికించుకోండి। ఫస్ట్ మీరు గమ్ పెట్టేసుకొని అతికించుకున్న తర్వాతైనా మీరు కట్ చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది, ఇలా అంటే కొంచెం కష్టమే అవుతుంది। సో బాగా అతికించేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి। తర్వాత లేస్ కానీ లేదంటే టేప్ అయినా సరే ఏది ఉంటే మీకు అవైలబుల్లో దాంతో ఈ రౌండ్గా మీరు
అతికించేసుకోండి. చూడడానికి చక్కగా ఉంటుందండి. ఇది మనం స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటే పెన్ హోల్డర్ లాగా ఎంత క్యూట్గా ఎంత బాగుంటుందంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. చూసారా, చూడడానికి 3D ఎఫెక్ట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేసింది. అది కాకుండా వీటిలో నేను కొంచెం ఈ థర్మాకోల్ బాల్స్ అయితే వేశాను. ఈ బాల్స్ చూసారా ఎంత టైట్గా వెళ్తున్నాయో, కాబట్టి బయట అయితే అసలు వచ్చేసేవు. వేసేటప్పుడే కొంచెం నేను గట్టిగా అదిమి లోపలికి తోస్తున్నాను అనమాట, కాబట్టి రావు. ఇవి చాయిస్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మనకి చూడడానికి మంచి ఎఫెక్ట్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. పెన్నులన్నీ పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే ఆఫీస్ వర్క్కైనా సరే లేదా పిల్లల స్టడీ టేబుల్కైనా సరే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిల్లలకి చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేసేసేయండి. మనం ఇలా తీసి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. ఇదిని ఉంచినా కూడా ఏమి కింద పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకో టిప్కి అయితే వచ్చేద్దాము. ఇలా బాటిల్ని ఇలా తీసుకొని ఒక సైడ్కి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి. ఇలా ఇలా సైడ్కి ఇలా మడుచుకోండి. మడుచుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా. సో ఇలా ఇలా మడుచుకోండి. ఇలా మడుచుకుంటే మనకి రౌండ్ షేప్ కాస్త ఒక మంచి డిజైన్ లాగా వస్తుంది. చూసారు కదా, ఇది రౌండ్గా లేదనమాట, ఒక యూ షేప్ లాగా అలా వస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత గమ్ సహాయంతో మీరు మనం మడుచుకున్న దాన్ని అతికించేసేయండి. వీలైనంత వరకు అతికించడానికి ట్రై చేయండి, అతుక్కోకపోయినా వదిలేసేయండి. సో ఇప్పుడు కొంచెం కలర్ తీసుకోండి, మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ కలర్ని తీసుకొని ఇలా ఒక స్పాంజ్ సహాయంతో బాటిల్ మొత్తానికి కలర్ వేసేసుకోండి. చక్కగా మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అండి. ఈ డిజైన్స్లో నేను చాలా పూర్ అనమాట, కాబట్టి నాకు తెలిసిన చిన్న 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 పిల్లల డిజైన్లే నేను వేయగలను. సో ఏమీ అనుకోకండి, మీకు ఇంకా మంచి డిజైన్స్ వస్తే మీరు ఇంకా మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిరర్స్తో అలాగే లేస్తో కొంచెం డెకరేట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్లవర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ మిరర్స్ అనేటివి మనకి చూడడానికి బాగుంటుందండి, షైనింగ్గా. కుందన్స్ కంటే కూడా మిరర్స్ కొంచెం బాగుంటాయి. కాబట్టి నేను ఒక్కసారి తెచ్చుకున్నాను 10 grams. చాలా వచ్చాయి మిరర్స్, వాటిని ఇక్కడ ప్రతి వీడియోకి యూజ్ చేస్తున్నాను అనమాట. ఏ కలర్ మనం ముందుంటే ఆ కలర్ షైనింగ్లోనే మెరుస్తూ ఉంటాయి కదా. సో అలా ఇలా ఆపోజిట్ కలర్లో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను. నాకు తెలిసిన చిన్న డిజైన్ అండి, మీకు ఇంకా మంచిగా తెలిస్తే మంచిగా డెకరేట్ చేసుకోండి. సో ఇలా మనం రిమోట్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసే బదులు దీంట్లో రిమోట్ సేవ్ చేసుకొని దీన్ని ఏది వానాకో లేదా కుర్చీకో మనం ఏదైతే హాల్లో పెడతామో వాటి దగ్గర కనుక దీన్ని పెట్టేసి అతికి చేసి లేదా దారం వేసి కట్టేసినామంటే రిమోట్స్ సేఫ్గా ఉంటాయి. పిల్లలు కూడా ఇందులో పెట్టడానికే చాలా ఎక్కువ ఇష్టపడతారు. లేదు మీకు ఆల్రెడీ ఉంది అనిపిస్తే దీన్ని మీరు వాల్ హ్యాంగింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టేసుకొని ఏ కిటికీ దగ్గర అయినా కూడా పెట్టారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా రెండు విధాలుగా కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఐడియాస్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.